ఏపీ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఏపీలోని ప్రతి వర్గాన్ని వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎవరు? అతనికి ప్రభుత్వంతో ఏ విధమైన సంబంధం? సలహాదారు ప్రభుత్వంలో భాగం కాదు. ఆ వ్యక్తిని వాడి ఉద్యోగులతో చర్చలు జరపడానికి చేసిన కమిటీలో సజ్జల రామకృష్ణారెడ్డిని ఎందుకు ఏర్పాటు చేశారనేది కూడా ఇవాళ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వంలో భాగస్వామి కాదు. అతను కేవలం సలహాదారు మాత్రమే. కాకపోతే ఆయన సకల శాఖ మంత్రిగా అన్ని వ్యవహారాలు ఆయనే మాట్లాడుతూ ఉంటారు. అందువల్ల ఇవాడ ప్రభుత్వం మరలా దీన్ని తప్పుదోవ పట్టించి పిఆర్సీని నివేదికను తప్పుదోవ పట్టించే దిశగా ఇవాళ కార్యక్రమాలు చేపడతా ఉంది. ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఉద్యోగులకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఏదైతే వాళ్ళ న్యాయపరమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాటానికి తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతుని మేము తెలియజేస్తూ ఉన్నాం. వారికి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 43% ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితులు చాలా క్లిష్టమైనవి. ఆ రోజు ఆ రోజుతో పోల్చుకుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా మెరుగ్గా ఉంది ఆర్థిక పరిస్థితి. మరి ఒక విషయం ఆలోచన చేస్తే ఎక్కడైనా భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉద్యోగుల జీతాలు కోత విధించే పరిస్థితి ఒకే ఒక్క సందర్భంలో చేస్తారు. అదేమిటంటే ఆర్థిక ఎమర్జెన్సీ రాష్ట్రంలో వస్తే ఉద్యోగుల జీతాల్లో కూడా కోత విధిస్తారు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగుల జీతాల్లో కోత విధించారు అంటే దాని అర్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చిందా అనేది స్పష్టం చేయాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వారి మంత్రులు కానీ లేదా సకల శాఖ మంత్రి గారు కానీ ఆ విషయం పైన స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక పిఆర్సీ విషయానికి వస్తే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పేర్ రివిజన్ కమిషన్ వేస్తారు. పేర్ రివిజన్ కమిషన్ వేసి ఆ రోజు ఉన్న పరిస్థితులు, ఉద్యోగుల జీవన విధానం, వారి ఖర్చు ఏ విధంగా జరుగుతూ ఉంది, ఇంటి అద్దెలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు అవగాహనతో ఒక అంచనా వేసి జీతాలు ఏ విధంగా పెంచాలనే దానిపైన ఒక అవగాహనకు వస్తారు. దానికి అనుగుణంగానే 2018లో చంద్రబాబు నాయుడు గారు, అప్పటికి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న అశోక్ మిశ్రా గారి నేతృత్వంలో 2018లో పిఆర్సీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే 2019లో ప్రభుత్వం మారింది. అశోక్ మిశ్రా గారు వారి నివేదిక ప్రభుత్వానికి అందజేశారు. ఇవాళ వరకు ఉద్యోగ సంఘాలకు కానీ లేదా ఓపెన్గా కానీ ఆ పిఆర్సీ 2018 పేర్ రివిజన్ కమిషన్ ఆ నివేదిక ఇంతవరకు బయటపెట్టాలి. మళ్ళీ ఆ కమిషన్ నివేదికను పరిశీలిస్తానికి కార్యదర్శులతో కమిటీ అని ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. ఆ కార్యదర్శుల నివేదిక కూడా ఇంతవరకు ప్రభుత్వం బయటపెట్టలేదు. అనేక సార్లు ఉద్యోగుల్ని నివేదికలు ఇస్తామని రమ్మండం, వాళ్ళు గంటల తరబడి వేచి చూడడం, నివేదిక ఇవ్వకపోవడం ఇవాళ జరుగుతూ ఉంది. మరి వాడు ఇంకొక విచిత్రమైన సంఘటన ఏంటంటే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పిఆర్సీ ప్రకటించారో అది 2018 జూలై 1 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్క వర్గాన్ని వరుసగా మోసం చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. రైతులను మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, అమరావతి రైతులను మోసం చేశారు, వివిధ వర్గాల ప్రజానీకాన్ని మోసం చేశారు. ఈనాడు ఉద్యోగుల వంతు వచ్చింది. చీకటి జీవులతో ఉద్యోగుల జీవితాలు జీతాలతో ప్రభుత్వం ఆడుకునే పరిస్థితి వాళ్ళ
సృష్టించి. మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే పని పాట లేని సలహాదారులు లక్షల్లో జీతాలు తీసుకుంటూ విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ఉన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ రివర్స్ పిఆర్సీని జగన్మోహన్ రెడ్డి ప్రకటించి ఉద్యోగుల జీతాల్లో మాత్రం కోతలు విధిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ఒకసారి చూస్తే 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని ప్రకటించారు. ఆ నేపథ్యంలో ఉద్యోగుల ప్రయోజనాల కోసం, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడడం కోసం ఏపీ బైఫర్కేషన్ యాక్ట్లో 78(1) సెక్షన్ని పొందుపరిచి హైదరాబాద్లో ఉండటం కోసం ఏపీకి ఎవరైతే ఉద్యోగులను కేటాయించారో ఆ ఉద్యోగుల ప్రయోజనాలు పరిరక్షించాలని ఆ సెక్షన్ పెట్టడం జరిగింది. కానీ అనుకూల పరిస్థితుల్లో 2016లో అమరావతికి రాజధాని మార్చడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితులు అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఆ రోజు ఇటు విజయవాడ కానీ గుంటూరులో కానీ ఒకేసారి హైదరాబాద్ నుంచి ఉద్యోగులు ఇక్కడికి రావడం వల్ల ఇంటి అద్దె వైద్యాలు విపరీతంగా పెరిగిపోయింది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు చెల్లించే మూల వేతనం అంటే బేసిక్ పేతో పాటు 30% హెచ్ఆర్ఏగా ప్రకటించడం, ఆ రోజు 43% ఫిట్మెంట్ ఇవ్వడం ఒక చరిత్ర. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి సలహాదారులు ఒక అత్యవసర ఆంబోతు లాంటి సలహాదారులు ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆయన సకల శాఖ మంత్రి, ఆయన అన్ని విషయాలు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు మాట్లాడుతూ ఇవాళ కరోనా వల్ల రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉండిపోయింది, అందువల్ల మేము ఉద్యోగులు సహకరించాలని మాట్లాడుతూ ఉన్నాం అంటే దాని అర్థం ఏంటి, 2018 నుంచి ఉద్యోగులకు ఏదైనా బెనిఫిట్స్ ఇచ్చి ఉంటే అవన్నీ వాళ్ళ కోత విధించి మళ్ళీ రివర్స్లో ప్రభుత్వం వెనక్కి తీసుకునే పరిస్థితి. ఇటువంటి పిఆర్సీని బహుశా రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో ఏ ఉద్యోగి చూసి ఉండడు. అదేవిధంగా పెన్షన్, ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారికి కూడా ఆశ నిపాదంలో జరిగింది. ఐఆర్ని తీసుకొచ్చి ఫిట్మెంట్లో కలపడం, ఈ విధమైన ఒక పిచ్చి తుగ్లక్ పరిపాలన, ఒక పిచ్చి తుగ్లక్ పిఆర్సీ లాగా ఇవాళ పిఆర్సీని ప్రకటించడం జరిగింది. మరి మరలా దీనివల్ల ఉద్యోగుల జీతాల్లో కోత విధించే పరిస్థితి అనేది గతంలో ఎప్పుడైనా వాళ్ళకి జీతం పెరగడం అనేది చూశారు, కానీ జీతం తగ్గడం అనే వ్యవహారం మొట్టమొదటిసారి ఉద్యోగులు ఇవాళ చవి చూస్తా ఉన్నారు. ఇవాళ మరి ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగులు కానీ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు, పిఆర్సీని అద్భుతమైన పిఆర్సీ ఇస్తా అన్నాడు, అద్భుతమైన హెచ్ఆర్ఏలు ఇస్తా అన్నాడు, అసలు ఉద్యోగులకి ఏ విధమైన బెనిఫిట్స్ కలగజేస్తాను అంటూ మాయ మాటలు చెప్తే ఆ మాయ మాటలు నిజమని నమ్మి వాళ్ళు మరి అత్యద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి మరి ఇవాళ ఉద్యోగులే చెప్తా ఉన్నారు ఒక్కడు 4 ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాం, గెలిపించిన దానికి ఇవాళ ఫలితం అనుభవిస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలందరినీ మభ్యపెట్టి అన్ని వర్గాలని మభ్యపెట్టి అన్ని వర్గాల్ని ఇవాళ బాధపడుతున్న గనుడు ఎవరైనా ఒకరు ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పటికైనా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి, వారికి చక్కటి పిఆర్సీ ఇవ్వాలి, మరి ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలన్నీ ఉద్యోగులకు నెరవేర్చాలని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఇవాళ ఉద్యోగులతో చర్చలు జరపడానికి, ఉద్యోగులకు వాస్తవాలు తెలియజేయడానికి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి తెలియజెప్పడానికి అంటూ కమిటీ వేశారు.